ఇక డీటెయల్స్ లోకి వెళ్తే ఉప్పాడ సాగర్ తీరం అమీనాబాద్ వద్ద 422 కోట్ల నిధులతో నిర్వహిస్తున్న అత్యాధునిక ఫిషింగ్ హార్బర్ జిల్లా మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. కాకినాడలో జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచ మత్స్య దినోత్సవం పురస్కరించి నిర్వహించిన వేడుకలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి పాల్గొని అమీనాబాద్ లో 422 కోట్ల నిధులతో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి కలెక్టరేట్ వివేకానంద హాలులో ఏర్పాటు చేసి ఆన్లైన్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్ వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎంపీ వంగాగీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, పొన్నాడ సతీష్ కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అగ్నికులక్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ బందన హరి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తొలుత ప్రపంచ మత్స్య దినోత్సవం పురస్కరించి రాష్ట్ర మత్స్యకారులు ఆక్వా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. అపారమైన సముద్ర సంపద ఉన్న గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఉత్పత్తుల నిల్వ విక్రయాలకు తగిన వస్తువులు లేక రాష్ట్ర మత్స్యకారులు ఆర్థికంగా, విద్య, ఆరోగ్య పరంగానూ దుర్భర జీవితాలను గడపడం తన పాదయాత్రలో గమనించి తీవ్ర ఆవేదనకు లోనయ్యనున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు నవరత్న పథకాల ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నిరాదరణతో నిర్లక్ష్యం చేసిన మత్స్యకారులను పలు సంక్షేమాలు సదుపాయాలతో తమ ప్రభుత్వం ఆదరించి అక్కున చేర్చుకుంటోందన్నారు. కాకినాడ ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, పొన్నాడ సతీష్లు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. గత మత్స్యకార దినోత్సవం తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల యొక్క సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్నటువంటి, గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినటువంటి సుమారుగా జిఎస్పిసికి సంబంధించిన 78 కోట్ల రూపాయలని నాడు సోదరుడు పొన్నాడు సతీష్ గారి నియోజకవర్గంలో రిలీజ్ చేశారు. అంటే మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక ప్రేమ, వారి సమస్యల తీర్చడం కోసం పడేటువంటి తపన, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పుడు వస్తాయో తెలియదు, వస్తాయో రావో తెలియదు, అయినప్పటికీ కూడా మత్స్యకారులను ఆదుకోవడం కోసం గత మత్స్యకార దినోత్సవం నాడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు నిర్వహించారు. మరలా ఈరోజు వారి యొక్క ప్రేమ మళ్ళీ తూర్పుగోదావరి మీద కనపరిచారని అనడానికి ఉప్పాడలో 422 కోట్లతోటి ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వర్చువల్గా. మన తూర్పుగోదావరి జిల్లా మత్స్యకార సోదరులకి ఇది గొప్ప వరం. ప్రత్యేకించి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర ప్రాంత వేట జీవనంగా ఆధారంగా జీవించేటువంటి మత్స్యకారులందరికీ కూడా ఇదొక శుభదినం, నిజమైనటువంటి మత్స్యకార దినోత్సవం. చాలా సంతోషం. ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ, నాయకులందరికీ, మత్స్యకార కుటుంబాలకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మత్స్యకారులందరి తరఫున ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరు ఏ విధమైన ఈ విధంగా ఇట్లా చేయొచ్చు అని ఎవరు కూడా అనుకోకుండా ఉండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వారి పాదయాత్రలో సముద్ర తీర ప్రాంతమంతా కూడా పర్యటించి ఆ పర్యటనలో భాగంగా
మత్స్యకార జీవితాలని ఆయన దగ్గరగా చూసి వారి సమస్యలను తెలుసుకొని అంతే కాకుండా వ్యాపార పరంగా గాని వేట పరంగా గాని మత్స్యకారులకు ఏది అవసరమో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏది ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేది వారు తెలుసుకొని గవర్నమెంట్ లోకి రాగానే ఈ రోజు ప్రభుత్వం ద్వారా అనేక చర్యలు చేపట్టడం జరిగింది అదే విధంగా ఈ హార్బర్స్ రాష్ట్ర మొత్తం మీద హార్బర్స్ అన్నిటిని కూడా ఆధునీకరించడం కొత్తగా చేయటము ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ అవన్నీ కూడా చేయటంతో పాటు ఇంటర్నేషనల్ ఇప్పుడు హార్బర్స్ రావటం వల్ల ప్రత్యేకంగా ఉప్పాడ హార్బర్కి సంబంధించి ఇప్పుడే 422 కోట్లతో చెప్పారు హార్బర్ రావటం వల్ల ఏదైతే మత్స్య సంపద ఉందో దానికి మంచి రేట్ రావడానికి ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ జరగడానికి అవకాశం ఉంటుంది ఆ ఎక్స్పోర్ట్ బిజినెస్ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా హార్బర్లో వస్తాయి ఎక్సర్గేసి 5 లక్షల నుంచి 10 లక్షలు చేయడంలో కానీ ఏదైనా సరే నిరంతరం మత్స్యకారుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రిగా ఇప్పటికే ముందు ఉన్నారు అలా అందులో భాగంగా ఈ రోజున ఈ జిల్లాలో అందులో పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ ప్రాంతంలో 422 కోట్లతోటి హార్బర్కి ఈ రోజున శంకుస్థాపన చేయడం మా జిల్లా తరఫున మా జిల్లా శాసనసభ్యుల తరఫున ఎంపీ గారి ఎంపీల తరఫున అలాగే మత్స్యకారు సంఘాల తరఫున మత్స్యకార నాయకుల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ